లోకా జన సుఖినో భవంతు పరిమితి పద్ధతి ఆహారం రుచిగా ఉందని అతిగా భుజిస్తే కడుపులో సమస్యలు నొప్పి వచ్చి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది జబ్బు నుండి కోలుకున్న తర్వాత అలాంటి పని మళ్ళీ చేస్తే ఏమవుతుంది జీవితకాలమంతా ఉదర సమస్యలతో బాధపడుతూ వైద్యున్ని సంప్రదిస్తూ ఉండటం ఏమైనా తెలివైన పనేనా జీవితంలో ఇంకా దేని కొరకైనా సమయం మిగులుతుందా అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఏది పరిమితి దాటినా శరీరం మీద దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది ఇది వివేకవంతమైన పని కాదు శారీరక మానసిక వ్యాధులు జీవితాన్ని నాశనం చేస్తాయి అవి కుటుంబాన్ని సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ఎప్పుడైతే జ్ఞానము ఇంద్రియానుభూతులు సంతోషాలతో సమతుల్యతను పాటిస్తుందో అప్పుడు ఎరుక పెరిగి వైరాగ్యం వికసిస్తుంది ఇది నిర్మోహత్వం అనబడుతుంది అది వ్యామోహరహిత బంధము వ్యక్తికి సంపూర్ణ వైరాగ్యం ఉండి ఏ వస్తువును కోరకుండా ఎలాంటి సౌకర్యాలు వద్దనుకుంటే అది మరణించిన వారికే సాధ్యం జీవితం సౌకర్యవంతంగా శాంతియుతంగా ఆనందంగా ఉండాలి అన్ని విషయాలలో పరిమితి పద్ధతి పాటించినప్పుడే అలాంటి జీవితం పొందగలం తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి